బ్రేకింగ్ చూస్తున్నాం. వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. వివిధ శాఖల అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణాల్లో రోడ్లపై నీరు చేరి ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది అన్నారు. పరిస్థితికి అనుగుణంగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టాలని వెల్లడించారు. కాల్వలు వాగులను దాటేందుకు ప్రజలను అనుమతించవద్దని చెప్పారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా సమన్వయంతో పనిచేయాలి అన్నారు. విపత్కర పరిస్థితుల్లో డ్రోన్లు వంటి టెక్నాలజీని విరివిగా వాడాలని సూచించారు. విజయవాడలో కొండ చెరలు విరిగిపడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. వివిధ శాఖల అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణాల్లో రోడ్లపై నీరు చేరి ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది అన్నారు. పరిస్థితికి అనుగుణంగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టాలని వెల్లడించారు. కాల్వలు వాగుల్ని దాటేందుకు ప్రజలను అనుమతించవద్దని చెప్పారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా సమన్వయంతో పనిచేయాలి అన్నారు. విపత్కర పరిస్థితుల్లో డ్రోన్లు వంటి టెక్నాలజీ విరివిగా వాడాలని సూచించారు. విజయవాడలో కొండ చెరలు విరిపడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, గుడ్ ఆఫ్టర్నూన్ కిరణ్. ఈ రోజు గత రాత్రి నుంచి భారీ వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఏపీ మొత్తం రాష్ట్రవ్యాప్తంగా పడడంతో సీఎం దీని మీద ఈరోజు సమీక్ష నిర్వహించారు. అయితే ఈ సమీక్షలో ప్రధానంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అలాగే రెవెన్యూ శాఖ ఈ రెండు కోఆర్డినేషన్ తో ఎక్కడైతే భారీ వర్షాలు పడుతున్నాయో అలాగే లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో వీటిని అన్నింటినీ వెంటనే సమీక్షించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కూడా దీనిపై ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహించుకొని అక్కడున్న అధికారులతో అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అలాగే ఎవరైనా కానీ అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళని అందరినీ బయటికి తీసుకురావాలని అలాగే ఎక్కడైనా ప్రమాదం జరిగి అవకాశం ఉంటే వెంటనే వారితో ఆ నుంచి వెంటనే తరలించాలని మాత్రం స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి గత రాత్రి నుంచి వర్షాలు ఇప్పుడు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం అలాగే తిరుపతి అలాంటి ప్రాంతాల్లో చాలా ఇబ్బందికరంగా మారడంతో రోడ్లు కూడా జలమయాన్ని సృష్టిస్తున్నాయి. ఈ జలమయం అంతా అంటే ప్రయాణికులు కూడా చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉండడంతో అధికారులు ఎప్పటికప్పుడు ఎలర్ట్ గా ఉండాలని చెప్పారు. దీని మీద టెలి కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది అంటే డీజీపీతో అలాగే సిఎస్ మరియు ఉన్నతాధికారులతో కలెక్టర్ కూడా ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. రైట్ రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ.